త్రీ ఇంగ్రీడియంట్ పైనాపిల్ జామ్. చిన్నప్పుడు నేను జామ్ చాలా తినేదాన్ని, కానీ పెద్ద తర్వాత అర్థమైంది జామ్లో ఎంత షుగర్ ఉంటుందో అని. సో ఈ జామ్ని మనం ఏ ఫ్రూట్తోటన్నా చేసుకోవచ్చు, అండ్ మనకి ఫ్రెష్ ఫ్రూట్ తిన్నట్టు అనిపిస్తుంది. సో నేనైతే పైనాపిల్ తీసుకున్నాను, దాన్ని మంచిగా ప్యూరే చేసుకుని ఒక 1 స్పూన్ ఆఫ్ షుగర్ కానీ ఏదైనా స్వీట్నర్ కానీ వేసుకుని ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ జామ్ని ఇలానే తినేయచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఒక 1 స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ కూడా వేస్తున్నాను, అండ్ న్యాచురల్ ప్రిజర్వేటివ్ లాగా కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటున్నాను. సో జామ్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. నేను ఒక బ్రెడ్ తీసుకుని దాన్ని టోస్ట్ చేసుకుని ఈ ఫ్రెష్ జామ్ని దాని మీద రాసుకుని తిందామని ఫిక్స్ అయ్యాను. ఈ జామ్ టేస్ట్ అయితే స్టోర్ బాట్ జామ్ కంటే కూడా చాలా బాగుంటుంది, నమ్మట్లేదా? అయితే త్వరగా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో రెసిపీ.